అందరికీ స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. వైకాపా ప్రచారంలో అభ్యర్థి ఎదుటే ఘర్షణ. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో ఏస్పేట మండలం చౌడ భీమవరం గ్రామంలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి ప్రచారంలో వైకాపా పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్గా ఉన్న వ్యక్తి ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతి పరులు ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నా అవి బయటికి బహిర్గతం కాలేదు. ఈ క్రమంలో ప్రస్తుత సర్పంచ్ ఇటీవల వైకాపా పార్టీలోకి చేరడంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు గ్రామానికి వచ్చిన మేకపాటి విక్రమరెడ్డి సమక్షంలో ప్రచార రథం నుండి సర్పంచ్ను ఒక వర్గం వారు నెట్టివేయడంతో ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు ఒకరినొకరు నెట్టుకుని కొట్లాటకు దిగడంతో అక్కడే ఉన్న పోలీసులు అందరినీ చెదరగొట్టి అక్కడి నుండి అందరినీ తరిమివేశారు. దీంతో ప్రచారాన్ని ముగించుకుని వైకాపా అభ్యర్థి విక్రమరెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామంలో 144 సెక్షన్ విధించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిన్న కానీ నిన్న ద్వారకానాథ రెడ్డి గారు ఆయన మినిస్టర్ ఇద్దరు వచ్చారు. ఆరు నిన్న కూడా 20,000 దాకా ఖర్చు పెట్టుకున్నాము. మేము మొదటి నుంచి వైసీపీ పుట్టినప్పటి నుంచి వైసీపీ పార్టీలో ఉన్నాము. ఈరోజు వాళ్ళు టీడీపీ నుంచి వచ్చి మమ్మల్ని పక్కకు దోసేసి వాళ్ళు నిలబడాలని వాళ్ళు ముందు ఉండాలని చెప్పి మమ్మల్ని తోసేస్తున్నారు. దౌర్జన్యంగా కిందకు దొయ్యాలని చూశారు. మేము ఏంటంటే కిందకు దిగకుండా అడ్డుకున్నాము. అది జరిగింది. మేము దోసేయలే. ఫస్ట్ మా మా